ప్రకాశం జిల్లా అద్దంకిలో కాలేజీ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. సై మూవీని తలపించేలా రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. కర్రలు రాళ్లతో బీభత్సం సృష్టించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, అద్దంకిలోని విశ్వభారతి జూనియర్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని రాయల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దాంతో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. ఓ విద్యార్థిని పట్టుకుని మిగిలిన విద్యార్థులు చితక్కొట్టారు. మూకుమ్మడిగా దాడి చేశారు. ఈడ్చుకుంటూ వెళ్లి మరీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థుల మధ్య జరిగిన ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఘర్షణకు దిగిన విద్యార్థులను వీడియో ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ స్టూడెంట్స్ ఎవరిగా నేను గుర్తించారా పోలీసులు? దీని గురించి ఏమంటున్నారు పోలీసులు? అద్దంకిలో కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో పోలీసులు ఎవరెవరు కొట్టుకున్నారు, ఈ వీడియోలో ఎవరెవరు ఉన్నారని దానిపైన ఆరాధిస్తున్నారు. అయితే ఈ అద్దంకిలో ఉన్నటువంటి విశ్వభారతి జూనియర్ కాలేజీకి చెందినటువంటి ఒక విద్యార్థిని మరో కాలేజీ రాయల్ జూనియర్ కాలేజీ చెందిన విద్యార్థులు ఏడిపించారన్న ఉద్దేశం మీద ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. చిలికిలికి గాలవాలుగా మారి ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వీటికి సంబంధించిన వీడియోలు కొంతమంది తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కలకలవరైంది. పోలీసులు దీనిపైన అంటే ఈ వీడియోల ఆధారంగా ఎవరెవరు కొట్టుకున్నారు ఏంటి అని వాళ్ళు గుర్తించే పనులు పడ్డారు. ఓ విద్యార్థిని పట్టుకుని ముక్కుముడిగా దాడి చేసి కింద ఈడ్చి మరీ కొట్టుకున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు ఈ సంఘటనపైన విచారణ చేపట్టారు. అసలు ఘర్షణ ఎందుకు జరిగింది? ఎందుకంటే గతంలో కూడా ఈ రెండు కాలేజీల మధ్య, యాజమాన్యాల మధ్య కూడా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు విద్యార్థులకి అటు ఉపాధ్యాయులకు మధ్య కూడా తరచుగా సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ ఘర్షణ ఒకసారిగా కలకలవరైపోయింది. దీంతో ఈ రెండు కాలేజీల మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారా వెనుక ఉండి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.